महेश्वर निजकवर्ग बीआरएस पार्टी एमएलए सबिता इंद्रारेड्डी पै मीर्पेट दलित नायक अनुचित व्याख्यरण खंडिस्तू मीर्पेट बीआरएस पार्टी अध्यक्ष कामेश रेड्डी मीडिया तो मात्लाडुतुन्नारु प्रत्यक्ष प्रसारं అందరికీ నమస్కారం. నేను మీర్పేట్ కార్పొరేషన్ అర్కల కామేశ్ రెడ్డి మాట్లాడుతున్నాను. నిన్న మొన్న కొన్ని వీడియోస్ మేడం గారి గురించి గానీ మా గురించి గానీ ఏదో వైరల్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందంటే నా పుట్టినరోజు రోజు 10వ తారీఖు రోజు మేడం గారిని కలవడం జరిగింది. దాదాపు మా పార్టీ కార్యకర్తలు గాని లీడర్స్ గాని పోయి కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆ రోజు మాట్లాడిన మాటలు ఏంటంటే మేము జనరల్గా మాట్లాడుతూ ఏమైంది ఏంది అని మేడంకి ఒక్కొక్కరు మీ కాలనీ ఎట్లుంది మీ కాలనీ ఎట్లుంది ఆమె కామన్ టాక్ అది మీ ఏంది అని అందులో భరత్ సిద్ధాల భరత్ కుర్మా అని అడిగింది. భరత్ ఏమైంది మీది కూడా మీ సంఘాన్ని కుర్మ సంఘంది కూడా పెట్టమని చెప్పిన అంటే అప్పుడు జవాబు ఇవ్వడం జరిగింది. ఏమనంటే మేడం మా వచ్చారు మేడం కొబ్బరికాయ కొట్టినాం మేము కూడా 10 మంది కొట్టినాం వేరే వాళ్ళు కూడా కొట్టారు మేము కూడా 10 మంది వచ్చినాం కొట్టినాం అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఆ చెరువు గురించి కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం స్మెల్ వస్తుంది అని. అప్పుడు అన్నది మేడం స్మెల్ వస్తుంది కదా అన్నది స్మెల్ వస్తుంది కదా అది క్లీన్ చేపియాలి మేడం వాకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే దానికి మేడం పిఏ గారిని పిలిచి కమిషనర్ కాల్ చేయని చెప్పింది. దాంతోపాటు అదే విధంగా మేడం గారు ప్రస్తావన వచ్చింది విగ్రహాల గురించి ప్రస్తావన వచ్చింది. వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఏమని అంటే ఇంకా మనకు 2 చెరువులు ఉన్నాయి అని అందరికి చెప్పేసింది. 2 చెరువులు ఉన్నాయి మంత్రాల చెరువు ఉంది పెద్ద చెరువు ఉంది దాంట్లో కూడా మనం విగ్రహాలు పెట్టాలి ఒక గ్యాప్ మెయింటైన్ చేయండి దాన్ని అంటే ఎవరు పడితే ఒక పార్టీ ఒకటే దగ్గర పెడితే అది సిస్టమేటిక్ ఉండదు చూడడానికి కూడా మనకు అది ఉండదు అందం ఉండదు దాన్ని మంచిగా పార్కో ఇంకోటో ఇంకో చేద్దామని ఆమెకు ఆలోచన ఉంది కాబట్టి అట్లా చెప్పేసి అది కూడా నేను కమిషనర్ గారు చెప్తా అని అన్నది. నథింగ్ డూయింగ్ అన్నది ఎందుకు అంటే దాంట్లో నథింగ్ డూయింగ్ ఎందుకు అన్నది అంటే ఇదే గుర్రం టెక్క వచ్చింది కదా మంత్ర సంద చెరువులో మేడం తీయాలంటే మన దగ్గర ఫండ్సే లేవు కదా అని అంటున్నారు మేడం. మాకు తెలిసింది ఫండ్సే లేవు ఇంకేడికి చేస్తారని అన్నారు. నథింగ్ డూయింగ్ అట్లా ఏమి ఉండదు నేను చేయిస్తా అని ఆ మాట అన్నది. కానీ ఇది నథింగ్ డూయింగ్ విగ్రహాలు పెట్టొద్దు అసలు ఆ విగ్రహం నిజంగా కూడా చెప్తున్నాను కదా మా వాళ్ళు కూడా అందరు ఉండేవాడ ఆడ అంబేద్కర్ గారి అనే మాటనే రాలేదండి విగ్రహ అంబేద్కర్ ఎస్పెషల్లీ విగ్రహం అది మాటనే రాలేదు. వాళ్ళు ఎందుకు అట్లా వాళ్ళంతలో వాళ్ళు ఊహించుకొని ఎందుకు అట్లా చెప్తారో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఇది రాజకీయ రంగు రుద్దడానికి మాత్రమే అనిపిస్తుంది. అది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఆడ ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైతే వాయిస్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఏం లేదు. ఇప్పుడు మేడం కాంగ్రెస్ లో ఏం చేయలేకపోతున్నారు అంటే గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది ఏం మేడం ఉన్నప్పుడు ఆ పనులు చేస్తుండే ఈ పనులు చేస్తుండే ఒకటి కాకుండా ఒకటి చేస్తుండే ఇప్పుడు ఒక్క పని చేయలేక ఇలాంటి రాజకీయాలు మా మీద చేస్తున్నారని మరొకసారి చెప్పుకుంటూ ఒక ఆదర్శంగా చెప్తున్నాను. మేడం గారు అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ ఉందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదండి కందుకూరు దగ్గర శ్రీశైలం హైవే పైన తన సొంత నిధులతో దాదాపు 12 లక్షలు పెట్టి విగ్రహం చేపించిన వ్యక్తి మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఇది ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా ఏ గవర్నమెంట్ ఫండ్ కాదు ఏది కాదు ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా ఇది చేపించిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి. ఏ రాజకీయ నాయకుడు అన్నా ఒకటన్నా కట్టించరా మన మహేశ్వరం కాన్ఫరెన్స్ లో నేను అడుగుతున్నా ఈరోజు. నువ్వు బాలాపూర్ చొరస్తాయి తీసుకోండి ఇవన్నీ బాలాపూర్ చొరస్తాయి ఇవన్నీ విగ్రహాలు అంబేద్కర్ గారు జగదేవన్ రావు గారు ఇవన్నీ చేసిన ఘనత ఎవరిదండి సబితా ఇంద్రారెడ్డి. ఈ బాలాపూర్ చొరస్తాలో అప్పుడు చిన్న ఉండే విగ్రహం చిన్న ఉంటే దాన్ని పెద్దగా వేయాలి అని ఆమెకు ఆలోచన తట్టి మళ్ళీ డిఫెన్స్ పర్మిషన్ మన మున్సిపాలిటీ పర్మిషన్ డిఫెన్స్ పర్మిషన్ తీసుకోవాలంటే ఒక 10-20 సార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీటింగ్లు పెట్టి అది పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి అంత పెద్ద విగ్రహాలు పెట్టిన ఘనత మా సబితా ఇంద్రారెడ్డి గారు. ఆమె అంబేద్కర్ గారికి అగనిస్ట్ మాట్లాడుతుందా? కొద్దిగా నన్ను ఆలోచించండి. అరే మీరు రాజకీయం చేస్తే వేరేలాగా చేయండి ఇట్లా కులాలు పేరు పెట్టి చేయకండి దయచేసి చెప్తున్నా. మీరు ఇంకోసారి చెప్తున్నా అంబేద్కర్ అనే వ్యక్తి
ఒక కులానికి కాదు ఆయన రాజ్యాంగం రాసింది నాకు రాసిండు మీకు రాసిండు ప్రతి ఒక్కరికి రాసిండు భారతదేశం ఉన్న ప్రతి ఒక్క కులాలకి మతాలకు అన్నిటికి రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు మీరు ఒక్కరే ఓన్ చేసుకుంటా అంటే మేము ఒప్పుకోం ఒక కులానికి అంబేద్కర్ ఓన్ చేసుకుంటా అంటే మేము ఒప్పుకోం మాకు కూడా ఆయన దళితలకే అంటే మేము ఒప్పుకోం అన్ని కులాలకు అన్ని మతాలకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన నాయకుడు ఆయన రాజ్యాంగం ఈ రోజు మేము ఒక పదవి చేసినా నేను ఒక ఎక్స్ఎంపిటిసి చేసినా నాకు ఆ పదవి వచ్చిందంటే బికాస్ ఆఫ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నాకు కూడా వచ్చింది సో అలాంటి వ్యక్తిని మీరు రాజకీయాలకు చేసి మీరు ఆ దిగజారి రాజకీయాలు అయితే చేయొద్దని నేను మరొకసారి కోరుకుంటున్నా ఇంకోటి కూడా మా సోదరులు చెప్పినట్టు గాయత్రీనారా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక స్టాచ్యూ పెడతా అంటే కాలనీ అసోసియేషన్ అన్ని కూడా కంప్లైంట్ చేసినాయి ఎక్కడ కమిషనర్ చేసిర్రు పోలీస్ స్టేషన్ పోయిర్రు ప్లస్ అది రింగ్ రోడ్ అనమాట ఇన్నర్ రింగ్ రోడ్ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వాళ్ళది ఒక కమిటీ అది ఉంటది వాళ్ళకు కూడా చేసిర్రు అయినా కూడా ఏది పట్టించుకోకుండా ఆ రోజు మేడం గారు పోలీస్ ప్రొటెక్షన్ తోని ఆ రోజు ఇచ్చి ఇదే విగ్రహాలు పెట్టించిన ఘనత మా సబితా ఇంద్రారెడ్డి గారని వీళ్ళ విమర్శించేది మేడం గురించి అనేది అంత ఎందుకంటే జిల్లాలు కూడా అంబేద్కర్ విగ్రహం ఉంటది అంటే దాదాపు 30 ఏళ్ళు అవుతుంది ఆ విగ్రహం మంచి లేదు ఓ విగ్రహం మంచి లేదని ఎప్పుడైతే అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి వచ్చినప్పుడు ఆ రోజు అందరం కూడా 10 సార్లు చెప్పింది ఈ విగ్రహం చేంజ్ చేసి మంచి విగ్రహం పెట్టాలి జిల్లలగూడలో ఇది మంచి అట్రాక్షన్ కావాలి ఇదంతా చేంజ్ చేయండి చోరస్తాను కూడా 50 లక్షలు చోరస్తా వైండింగ్ కూడా పెట్టడం జరిగింది ఆ చోరస్తా అంబేద్కర్ చోరస్తా అనేది మంచిగా ఉండాలి లైటింగ్ తో సహా మంచిగా ఉండాలని చెప్పిన వ్యక్తి మా సబితా ఎవరు కూడా సొంతం ఎవరు కూడా పోయి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వలేదు ఒక చెప్పలేదు మేడం ఆమె సొంత ఆలోచనతోనే ఇవన్నీ చేసిన జరిగింది మరొకసారి చెప్తున్నాను ఎవరైనా సరే ప్లీజ్ ఈ అంబేద్కర్ గారి గురించి కానీ కులాల గురించి రాజకీయాలు వద్దు మీరు చేయాలనుకుంటే మా మీద ఎన్నన్నది అలాంటి మేము మాకు ఆ శక్తి ఉంది మేము పడే శక్తి ఉంది మేము అనే శక్తి కూడా మాకుంది మీరు ఏదన్నా మేము అంత ఈజీగా ఏదో మెంటలీ ఏదో అయితే అనుకుంటే ఏమి కాము అన్ని రాబోయే కాలంలో అన్నీ చూపిస్తుంటారు నేను మరొకసారి చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రేపు అప్పుడు ధర్నాలు ట్యాక్సీల గురించి అప్పుడు ధర్నాలు చేసిరు కదా ఇదే పెద్ద పెద్ద లీడర్లు ఇప్పుడు అందరు పోస్టులలో ఉన్నారు మంచి మంచి పోస్టులలో ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నా అందరు మీర్పేట్ కార్పొరేషన్ ప్రజల తరఫు నుంచి నేను డిమాండ్ చేసేది ఏంటంటే అప్పుడు మీరు ఎట్లయితే డిమాండ్ చేసిర్రో ఇప్పటి వరకు మేము ఆపగలిగినాం ఇప్పటి వరకు మా గవర్నమెంట్ ఉన్న రోజులు ఆప మా సబితేందర్ రెడ్డి గారు ఆపగలిగారు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా మీరు చూపియండి అని మీరు ఆపండి అని మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటూ మరొకసారి అందరు కూడా ధన్యవాదాలు చెప్పేసి థ్యాంక్ యూ నేను నా పేరు సహదేవి మనము నేను ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ మీర్పేట కాన్షియస్ దళితుని నేను మీద మేము దళితులకు మన దళిత గురించి మాట్లాడారు ఈరోజు కొందరు వాళ్ళైనా ఒకప్పుడు మన దగ్గర అమ్మ దగ్గరనే అన్ని లబ్ధి పొందారు మేడం దగ్గర అన్ని లబ్ధి పొందాక ఇప్పుడు వాళ్ళకి ఏదో అవసరం కొద్ది బయటికి వెళ్ళి అమ్మగారి మీద కామేశ్ అన్న గారి మీద వాళ్ళు వ్యతిరేకం మాట్లాడుతారు ఇన్ని రోజులు అమ్మ దగ్గరతో పని చేసుకున్నాం మేము మా దళితుల గురించి అమ్మ చాలా చేసింది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మా గాయత్రీ చౌరస్తాలో మేము మా జీవితంలో మేము విగ్రహాలు పెట్టమనుకున్నాం అలాంటిది మా బస్సు అందరూ ఒకటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వీళ్ళంతా కాలనీ అసోసియేషన్ కొన్ని 100ల మంది ఏకమైన మా ముఖాలు చూసి మేము దళితుల గురించి అమ్మకు మేము సైనికుల పనిచేసినాం కాబట్టి మా ముఖాలు చూసి మా దళితుల గురించి వీళ్ళకు గుర్తింపు రావాలి అని చెప్పేసి మా అంబేద్కర్ నగర్ చౌరస్తాలో విగ్రహాలు పెట్టడం జరిగింది ఆ విగ్రహాలు మా జీవితంలో మేము పెడతాం అనుకోలేదు అట్లాంటి అవకాశం మా అమ్మ సవితమ్మ మనకి ఇచ్చింది అట్లాంటిది అమ్మ మీద వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతారు అంటే వాళ్ళ అమ్మ గురించి వాళ్ళకి తెలుసు కామేశ్వర గురించి వీళ్ళు సపోర్ట్ లేకుండా మన విగ్రహాలు ఉంటున్నానా ఆ రోజు లేకుండా అలాంటి మహేశ్వర నియోజకవర్గం మొత్తం మహేశ్వర నియోజకవర్గంలో మొత్తం మన మహేశ్వర నియోజకవర్గంలో మొత్తము ఇప్పుడు లేని విగ్రహాలు చూడండి ఎక్కడ చూసినా మన అంబేద్కర్ విగ్రహాలు కనబడతాయి ఏ చోరస్థల పోయి చూసినా మన అంబేద్కర్ గురించి అలాంటిది అమ్మ వ్యతిరేకం కాదు అమ్మ గురించి ఇలా మాట్లాడితే మరొకసారి మీరు కబర్దారు అమ్మ సబితమ్మ అంటేనే దళితుల గురించి ఆమె ఎంతో చేస్తుంది మేము ఎన్నో మాకు మేపే కాన్సెస్ నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చింది ఎంతో మంది అడుగుతున్నారు అన్న మా గండదండాలతోటి కామేశ్వర అన్న మాకంటూ ఎప్పుడైనా ఆయన ఆయన వ్యతిరేకం కాదు దళితులకు ఆయన ఫ్రెండ్ సర్కిల్లో కూర్చుంటాడు అన్న ఏడో కలిసినా కానీ మమ్మల్ని చెరదీస్తాడు అట్లాంటిది మరోసారి మానుకోండి మీకేదో మీ ప్రయోజనాల గురించి బయటకు పోయి ఇప్పుడు ఏదో వాళ్ళ గురించి వాళ్ళ ప్రయోజనం గురించి మాట్లాడుతారు అమ్మ కానీ కామేశ్వర అన్న కానీ ఏ రోజుకినా వాళ్ళు మన దళితుల గురించి వ్యతిరేకం కాదు మరొకసారి అమ్మ గురించి కానీ కమ్మశ్యామ గురించి మాట్లాడతావు మీ గతం తెలుసుకోండి మీరు ఇన్ని రోజులు మీరు ఈరోజు ఉర్రా అంటే వాళ్ళ అండదండలతో ఈరోజు
మీరు ఈ రోజు కార్పొరేటర్ అయ్యారు, మాలగిన లేకుండా మీకు ఆ టికెట్లు లేకుంటుంది. జై సబితమ్మ, సబితమ్మ గురించి మరొకసారి మాట్లాడితే కబడదా, మేమే ఉంటాం. అంబేద్కర్ గురించి కించపరిచినట్టయితే అమ్మ మన గాయత్నగర్ చౌరస్తాలోనే ఎందుకు పెడుతుంది, అలాగే మన బాలపూర్ చౌరస్తాలోనే ఎందుకు పెడుతుంది, కందుకూరులోనే ఎందుకు పెడుతుంది, ఇలాంటి ఆలోచనను పెట్టుకొని మాట్లాడితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.